దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ పార్టీ సీనియర్ నేత మద్దుల నాగేశ్వర రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలను ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా వద్దనుకుంటున్నారని ఆయన విమర్శించారు. దుబ్బాకపై సీఎం కేసీఆర్ కి ఉన్న ప్రేమ కాంగ్రెస్ బీజేపీలకు ఎలా ఉంటుందని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇలా రాష్ట్రంలో ఉండేటువంటి యువత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫార్మాసిటీ వస్తే వేలాది ఉద్యోగాలు మాకు వస్తాయి. ఫార్మాసిటీ వస్తే ఆ ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఫార్మాసిటీ ఇతర రాష్ట్రాలకో ఇతర ప్రాంతాలకో వెళ్ళొద్దు, అది మన తెలంగాణకు రావాలని యావత్ లోకమంతా కోరుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాడు మేము ఫార్మాసిటీని అడ్డుకుంటాం. మొన్నటిదాకా ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టుని అడ్డుకుంటాం. ఫార్మాసిటీ అడ్డుకోవడానికి ఎన్జీటీలో కేసేస్తా అని చెప్పిండు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్టి విక్రమార్క గారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి మొత్తం ఉత్తర తెలంగాణ అంతా సస్యశ్యామలం చేస్తా అని ఒక అపర భగీరథుడిలాగా మన కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకుంటాం, కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకుంటామని కిందనేమో ధర్నాలు చేసిండ్రు, రైతుల్ని రెచ్చగొట్టిండ్రు, లాఠీ ఛార్జీలు చేపించిండ్రు, హైకోర్టులో సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. 70 ఏళ్ళలింది స్వాతంత్రం వచ్చి, కనీసం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ప్రజలకు తాగడానికి త్రాగునీరు కూడా ఇవ్వలేకపోతే నేను ఇంటింటికి నల్లా పెట్టి మా అక్క చెల్లెళ్ళ కష్టాలు తీరుస్తా, బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోవద్దు, ట్యాంకర్ల వెనుక వెళ్ళొద్దు, బోరింగ్లు కొట్టే బాధ తప్పాలే, ఫ్లోరైడ్ బాధ తప్పాలే, వానకాలం వస్తే అంటు రోగాలు రాకుండా ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన నీళ్లు ఇస్తా అని కేసీఆర్ గారు అంటే వీళ్ళు హడ్కోకు ఉత్తరాలు రాస్తారు, బ్యాంకు లోన్ ఇయ్యద్దు, ఆపును రాపును, ఏదో ఒక కిరికిరి పెట్టి మంచినీళ్ళ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ఏం చేస్తారా మీరు కాంగ్రెస్ వాళ్ళు? కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు, ఫార్మాసిటీ వద్దు, 24 గంటల ఫ్రీ కరెంట్ వద్దు, మంచినీళ్ళ పథకం వద్దు, అన్ని వద్దనుడేనే. అందుకే ఇవాళ వద్దు వద్దనే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు వద్దనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ సొంత సీటును 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన నీ హుజూర్ నగరేను గెలిపించుకోలేకపోయినావు, ఇంకా వచ్చాట దుబ్బాకల గల్లీ గల్లీ తిరుగుతున్నట్టుగా ఇల్లు తిరుగుతుండు. ఇవాళ నిజామాబాద్ ఫలితం వచ్చింది, డిపాజిట్ పోయినాయి 2 పార్టీలై. మన అభ్యర్థి కవిత గారు కాంగ్రెస్ బీజేపీల డిపాజిట్ గల్లంతు చేసి భారీ మెజార్టీతో ఇవాళ నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిచింది. రేపు కూడా దుబ్బాకలో 2 పార్టీల డిపాజిట్లు జప్తయితాయి, టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతాయి. కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రజలే కాదు సొంత కార్యకర్తలు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయి విశ్వాసం పోయి రోజుకొకరు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, దుబ్బాక ప్రజల్ని కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. దుబ్బాకకు ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా, ఎవరిచ్చిండ్రో ఒక్కసారి దుబ్బాక ప్రజలు ఆలోచించాలి. ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కుంటదా, ఆ మిషన్ భగీరథ పథకం రాకుండా కోర్టుల్లో కేసులు వేసి మోకాలడ్డం పెట్టిన కాంగ్రెస్ పార్టీ కుంటదా. దయచేసి దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు కరెంట్ ఇయ్యక కాంగ్రెస్ చంపింది, ఇప్పుడు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టి సంపుతా అంటుంది బీజేపీ పార్టీ. అయ్యా నేను మీటర్లు పెట్టా, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాను ఆ రైతులకు అంటున్నాడు మన కేసీఆర్, మన టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ దుబ్బాక రైతులు ఆలోచించాలి, మీరు ఎటువైపు, మన కరెంట్ ఇయ్యక చంపిన కాంగ్రెస్ వైపు ఉందామా, మీటర్లు పెట్టి మన మెడకు ఉరితాడు పెడతా అంటున్న బీజేపీ వైపు ఉందామా? లేదు లేదు, నువ్వు ఇచ్చే 2500 కోట్లు నాకు అవసరం లేదు, నా ప్రభుత్వ పాలసీ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా, బాయిల కాడ మీటర్లు పెట్టా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి నేను ఉచిత కరెంటు దిక్కే ఉంటా అన్న కేసీఆర్ వైపు ఉండాలన్నా ఇవాళ దుబ్బాక ప్రజలు.